ఇప్పుడే నరేష్ గారి వీడియో చూశాను. నరేష్ గారు ఇంకా ఎందుకండి అబద్ధాలు ఆడుతారు? మేము డబ్బులు పంచుతున్నామా? మూడు మూడు సెంటర్లలో డబ్బులు పంచుతున్నామా? అంటే మీరు డబ్బులు ఎవరితోనో పంపించి ప్రకాష్ రాజు ఇస్తాడు అని మీరు చెప్పదలుచుకున్నారా? ఆపేయండి సార్, ఇక్కడతో ఆపేయండి. ఇంకా ఎక్స్ట్రాలు ఏమీ మాట్లాడద్దు. దయచేసి మెంబర్స్ అందరికి ఒకటే చెప్తున్నాను, నరేష్ గారు ఈరోజు ఎంత తప్పు మాట మాట్లాడుతున్నాడు, వాళ్ళు చేసే పనిని మా మీద రుద్దటానికి ట్రై చేస్తున్నాడు. దయచేసి మెంబర్స్ అందరూ అర్థం చేసుకోండి, మాకు అటువంటి కల్చర్లెస్ లైఫ్లో దేవుడి మీద ప్రమాణం చేసే చెప్తున్నాను. ఈరోజు దసరా మూమెంట్లో ఉంది, ఆ అమ్మవారే ఏమన్నా తేడా మమ్మల్ని నాశనం చేస్తారు. ఇటువంటి కల్చరల్స్ పనులు మేము చెయ్యం. దయచేసి ఏ మెంబరు నమ్మద్దు, మేము మందు పార్టీలు ఇవ్వలేదు, డబ్బులు పంచలేదు. ఏమనుకుంటున్నారు నరేష్, మీరందరం మమ్మల్ని మా మీద బురదలాలనుకుంటున్నారా? మీరందరం ఏంటది, ఇంకా మూవీ యాక్టర్స్ని నాశనం చేయడానికే ఉన్నారా మీరందరూ? ఆలోచించుకోండి, మైండ్ కొంచెం పెట్టండి. ఏం మాట్లాడతారు మీరు? అటువంటి వీడియోకి మొత్తం అందరూ తెలిసి రేపు ఎలక్షన్ రోజు ఇప్పుడు పెడతారా మీరు? మేము డబ్బులు పంచుతున్నామని డబ్బులు పంచింది మీరు అంటే ఇంకా పురద జల్లాలని చూస్తున్నారా? లాస్ట్ టైం జరిగారు కాబట్టి ఆల్రెడీ అసోసియేషన్ డబ్బులు మొత్తం దొబ్బినాయి. ఇప్పుడు మళ్ళీ ఇది నమ్మాలని చేస్తున్నారా మీరు అంతా? అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఈ రోజు మీరు డబ్బులు ఎవరి ద్వారానో ఇస్తారు, వాళ్ళని పట్టుకోగానే ఓ మాకు ప్రకాష్ రాజు పంపించేశాడు అని చెప్పడానిక మీరు చేసేది ఇది ముందస్తు రాజకీయమా ఇది? ప్లీజ్ దయచేసి మెంబర్స్ అందరికి ఒకటే కోరుకుంటున్నాను, ఇటువంటి ప్రలోభాలకి లొంగొద్దని నేను ఎప్పుడో చెప్పాను, ఇటువంటి చాలా జరుగుతాయి, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.